మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 2వ తేదీ భాద్రపద పౌర్ణమి, దీనిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు। ఈ పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజు భార్య ఈ పనులు చేయడం వల్ల మీ భర్తకు ఐశ్వర్యం, ఆరోగ్యం, వాహన యోగం ఇలా తాను చేసే అన్ని పనుల్లోనూ విజయం వరిస్తుంది। మరి ఏం చేయాలో తెలుసుకుందాం। ప్రతి భార్య తన భర్త గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది। తన భర్త బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని, చేసే పనిలో విజయం కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి స్థానంలో ఉండాలని ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది। తన భర్త క్షేమం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తారు, ఎన్నో గుళ్ళకు వెళ్ళి మొక్కుకుంటారు। ఇలా భార్య చేసే పూజ వల్ల భర్త సంతోషంగా ఉంటాడు। పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజు భార్య ఈ పనులు చేయటం వల్ల భర్తకు సకల శుభాలు కలుగుతాయి। రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోట పౌర్ణమి రోజు ఆవనేతుతో దీపారాధన చేయాలి। ఆ తరువాత 3 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి। ప్రదక్షిణలు ముగిశాక ఒక చిన్న గిన్నెలో కొంచెం తేనె పాలు కలిపి వాటిని ఆ చెట్టు మొదట్లో సమర్పించాలి। అలా చేయటం ద్వారా మట్టి తడిగా అవుతుంది। తడిగా అయిన ఆ మట్టిని కొంచెం తీసుకొని మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి। ఆ తర్వాత కొంచెం పసుపు, కుంకుమ సమర్పించి వాటిపై కొన్ని నీళ్లు పోసి దానిని మీ ఎడమ అరచేతిలో కొంచెం రాసుకోండి। ఇలా చేసి మీ భర్త గురించి, మీ భర్త చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని సంకల్పం చేసుకోవాలి। ఇలా చేస్తే మీ భర్తకు అన్ని కార్యాలలో విజయం వరిస్తుంది। అలానే ఈ రోజు మీకు దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి। వెళ్ళే ముందు ఒక చిన్న మంచినీటి బాటిల్ లో బెల్లం ముక్క వేసుకొని ఉంచండి। అలానే మట్టి ప్రమిద, నెయ్యి, తీపి పదార్థం, అరిటాకు, ఒత్తులు తీసుకొని వెళ్ళండి। పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే అక్కడకు చేరుకొని ఆ బెల్లం కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోసి దాని మీద అరిటాకు పెట్టి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పక్కన మట్టి ప్రమిద ఉంచి నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి। ఇలా చేసి మీ భర్త గురించి నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయాలి। ఇలా చేయటం వల్ల మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది। కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల మీ భర్తకు ఆరోగ్య ప్రాప్తి, ధన ప్రాప్తి, వాహన యోగం మరియు అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి।